కరోనా కష్టకాలంలో దేశం నలుమూలల ఎంతో మంది ప్రజలకు సేవలు అందించిన ప్రముఖ నటుడు సోను సూద్ పుట్టినరోజును దేశ సేవా దినోత్సవంగా ప్రకటించాలని యాంటీ కరోనా హెల్పింగ్ టీమ్ సభ్యులు వీరమల్ల మధు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం సోను సూద్ పుట్టినరోజు సందర్భంగా కామవరపు కోటలో 10 మంది నిరుపేదలకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు, బియ్యం, డాక్టర్ లక్ష్మయ్య క్లినిక్ నందు రోగులకు పళ్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కరోనా సమయంలో దేశ ప్రజలను వారి సొంత గ్రామాలకు పంపించడం, ఆక్సిజన్ సరఫరా, భోజన సదుపాయం కల్పించిన సేవా తత్పరుడు సోను సూద్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానవతా కార్యదర్శి దుర్గా ప్రసాద్, ఉపాధ్యక్షులు ముండంగి శ్రీనివాస్, హెల్పింగ్ టీమ్ సభ్యుడు పెద్దింటి చంటి తదితరులు పాల్గొన్నారు. సోను సూద్ గారి పుట్టినరోజు సందర్భంగా మన దేశంలోనే అతి తక్కువ టైంలో మంచి హీరోగా గుర్తింపు పొంది అంతకంటే తక్కువ టైంలో మంచి సేవా దృక్పథంతో ఎన్నో కోట్ల ఆస్తిపరుడైనా సరే ఇటువంటి సేవ చేయడానికి ముందు రావడం అంటే చాలా గొప్ప విషయం. అటువంటి వ్యక్తి ఈరోజు సోను సూద్ గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా కామరకోట మండలంలో మానవతా స్వచ్ఛంద సేవ సంతరణ మరియు యాంటీ కరోనా హెల్పింగ్ టీం తరఫున మేము కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగంగా ఇలా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది. సోను సూద్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నటుడు సోను సూద్ గారు దేశవ్యాప్తంగా కరోనా కాలంలో ఎంతో మందికి విశిష్టమైన సేవలు అందించారు. అంటే ఎవరైతే వలస కూలీలు బొంబాయి నగరంలో కానీ హైదరాబాద్ నగరంలో, చెన్నై నగరంలో ఇరుక్కుపోయి చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు వారి సొంత ఇళ్లకి వెళ్ళడానికి విమానాలు కూడా ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందారు, అందరి మనసు దోచుకున్నారు. ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నప్పటికీ ఆయన అంటే సేవ చేయాలనే తపంతో అందరినీ కూడా వాళ్ళ ఇళ్లకి చేర్చి వాళ్ళందరి మన్ననలు పొందడం అనేది చాలా ఆదర్శనీయం. ఈరోజు ఆయన పుట్టినరోజు మనం దేశవ్యాప్తంగా తప్పనిసరిగా జరిపించుకోవాలి. ఎందుకంటే అంతటి కష్టకాలంలో ఆయన అందరికీ కూడా సహాయం చేశాడు కాబట్టి ఆయన అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఆయన ఏదైతే బర్త్డేని అందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా సేవా దినోత్సవంగా కూడా ప్రకటించాలని మేమందరం కూడా కోరుతున్నాం. ఇది ఆయన అభిమానులుగా మాకు చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా యాంటీ కరోనా టీంకి అలాగే మానవతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కోరిన కోరికలు కోరితే గాని తీర్చని దేవుళ్ళున్న ఈ కలియుగంలో కోరగానే కోరకుండానే కష్టాలు తెలుసుకుని కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అలాగే చాలామంది పేదవారికి ఆయన ప్రొఫెషనల్గా ఇలనైనా సరే రియల్ హీరోగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ సోను సూద్ గారి జన్మదినం సందర్భంగా ఏదో యాంటీ కరోనా హెల్పింగ్ టీం తరఫున అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నిరుపేదలైన అభాగ్యులైన వీరికి మా మధు అన్న గారి సమక్షంలో ఈ దుప్పట్లోని నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది. సోను సూద్ గారి